సెప్టెంబర్ 20, 21, 22 తేదీల్లో విశాఖ నగరంలో సౌత్ జోన్ ఫిజిషియన్స్ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఏపీ అధ్యక్షుడు కె రాంబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు 7 రాష్ట్రాల నుండి 1200 మంది ప్రముఖ ఫిజిషియన్స్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సులో ఇన్వెస్టిగేషన్ నుండి ట్రీట్మెంట్ వరకు పలు అంశాలపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని ఆయన చెప్పారు. Frontiers of the medical research from bench to bedside. ఈ సదస్సు యొక్క ముఖ్యమైన థీమ్ Frontiers of the medical research from bench to bedside. అంటే మనము పేషెంట్ని చూడడానికి రీసెర్చ్లో చేసినటువంటి లేదా పేషెంట్ని చూసిన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని మనము ఏ రకంగా పేషెంట్కు ఉపయోగపడేటట్టుగా చేయగలము, అంటే ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు ఉండే విషయాలను మనము ఈ సదస్సు లోపల చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్టులు కానివ్వండి, న్యూరోఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు, డాక్టర్ నర్సింహన్ చాలా ఫేమస్ కార్డియాలజిస్టు, వారు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే డాక్టర్ సెంథిల్ రాజప్ప ఇండో అమెరికన్ బసవతారకం ఇన్స్టిట్యూషన్ నుంచి క్యాన్సర్ మీద మాట్లాడడానికి వారు రావడం జరుగుతుంది. డాక్టర్ ముఖర్జీ గారు కూడా వస్తున్నారు మనకి ఈ సదస్సులో పాల్గొనడానికి. సో ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి మొత్తం 7 రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకి రావడం జరుగుతుంది. సౌత్ జోన్ ఫిజిషియన్ కాన్ఫరెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది అంటే ఇప్పుడు స్టేట్ కాన్ఫరెన్స్ వరకే నిర్వహించేవారము, మొట్టమొదటిసారి సౌత్ జోన్. సౌత్ జోన్ అని అంటే 7 రాష్ట్రాలు వస్తాయన్నమాట. 7 రాష్ట్రాల నుంచి వైద్యులు, వైద్య ప్రతినిధులు, స్పీకర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ రావడం జరుగుతుంది. 1200 పైచిలుకు వరకు వచ్చే అవకాశం ఉంది.